మయామీ నుండి చిలీ ప్రయాణిస్తున్న విమానంలో పైలట్ బాత్రూంలో కుప్పకూలి మృతి చెందిన సంఘటన మరొక ముందే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు రెండు వేరువేరు సంఘటనల్లో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించారు మృతి చెందిన వారిలో ఒకరు ఇండిగో ఎయిర్లైన్స్ కెప్టెన్ కాగా మరొక పైలట్ ఖతార్ ఎయిర్ లైన్స్ కెప్టెన్ గా పనిచేస్తున్నారు ఇండిగో కెప్టెన్ గురువారం నాగ్పూర్ నుండి పూణే విమాన సర్వీసు నడిపించాల్సి ఉండగా నాగ్పూర్ బోర్డింగ్ గేట్ వద్దే కోల్పోయి పడిపోయారు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించాయి ఆసుపత్రి వర్గాలు ఆయన రెండు సెక్టార్లలో ఆపరేట్ చేశారని ఉదయం మూడు గంటల నుండి ఏడు గంటల వరకు త్రివాండ్రం నుండి పూణే మీదుగా నాగ్పూర్ చేరుకున్నారని అనంతరం ఇరవై ఏడు గంటల విరామం తర్వాత ఈ రోజు నాలుగు సెక్టార్లు ఆపరేట్ చేయాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది కానీ అంతలోనే ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు నాగ్పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేట్ వద్ద కుప్పకూలి మృతి చెందారు ఇక ఖతర్ ఎయిర్ లైన్స్ మాత్రం బుధవారం అదనపు సిబ్బందిగా ఢిల్లీ దోహా ఫ్లైట్లో ప్యాసింజర్ క్యాబిన్ లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు అంతకుముందు ఈయన స్పైస్ జెట్ అలైన్స్ ఎయిర్ అలాగే సహారా ఎయిర్లైన్స్కు పనిచేశారు ఇలా వరుసగా పైలట్లు గుండెపోటుతో మృతి చెందడంతో పౌర విమానయాన అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు